హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీలా థాట్స్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఆదివారం కదా, మంచిగా తిని రిలాక్స్ అవుతున్నారా? సో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఐక్యా పార్ట్ 1 మనం చూసాం కదా. ఎటే టైంలో అన్నీ చూపించడం కూడా చాలా బోరింగ్గా ఉంటుంది, అందుకే సెకండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చేసాం. సెకండ్ పార్ట్లో కూడా మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ దీంట్లో చూడొచ్చండి. ఐక్యాలో అసలు మనకు దొరకని వస్తువు అంటూ ఏది లేదు అనిపించింది నాకైతే. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న చిన్న వస్తువులు మనకు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని ఎలా తీసుకెళ్ళాలి అనే ఐడియా, అంటే ఒక డౌట్ వచ్చింది నాకు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూశానన్నమాట, లోపల ఎల్లో కలర్లో బ్యాగ్స్ పెట్టారండి అక్కడక్కడ పెద్దవి. ఆ బ్యాగ్స్ ఏంటంటే మనం చిన్న చిన్న వస్తువులు, ఏమైనా క్యాండిల్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న పాట్స్ కానీ, లేకపోతే పూల మొక్కలు కానీ, ఇలా వాటన్నిటిని మనం చక్కగా ఎల్లో కలర్ బ్యాగ్లో వేసుకొని కింద బిల్డింగ్ వరకు కూడా తీసుకొని వెళ్ళచ్చు అనమాట. మరి చిన్న చిన్నవి అయితే ఓకే, మరి పెద్దవి సోఫా సెట్స్ కానీ, బెడ్స్ కానీ, ఇంకేమైనా తీసుకుంటే అవి ఎలా తీసుకెళ్ళాలి అనే డౌట్ వచ్చిందా మీకు? నాకు కూడా వచ్చిందండి. అవి ఎలా తీసుకెళ్ళాలి అని అంటే అవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ మనం బెడ్ కానీ, సోఫా కానీ, మల్టిపుల్ చైర్స్ కానీ, డబుల్ బెడ్స్ కానీ చూసామనుకోండి, అవి నచ్చాయి మనకి, అప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద ఒక కోడ్ రాసి ఉంటుంది. మేబీ పిక్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ కోడ్ రాసి ఉంటుంది. ఆ కోడ్ని తీసుకెళ్ళి బిల్డింగ్ దగ్గర మనం చూపిస్తే అక్కడ మనకు ఆ సామాన్ ఏదైతే ఉంటుందో అది పార్సిల్ చేసిస్తారనమాట. అలా చేయాలి ఐక్యాలో. ఈ విధంగా చేస్తేనే మనకు సామాను మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మనకు ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. చిన్నవైతే మనం క్యారీ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి సోఫా కమ్ బెడ్స్ అండి. కొంతమంది ఇళ్లల్లో పెద్ద పెద్ద సోఫాలు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అవి మనం యూజ్ చేసేటప్పుడే వాడుకొని తర్వాత మళ్ళీ బెడ్ కింద వాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ సోఫా కమ్ బెడ్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మనెంట్ సోఫాస్ కూడా ఉన్నాయన్నమాట. మనం సోఫాకి కవర్స్ లేకపోతే పాడైపోతాయి అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. కొంతమంది అయితే సోఫాలు తీసుకున్న తర్వాత వేరేగా స్టిచ్ చేయించి దానికి కవర్స్ వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ దీంట్లోనే కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న బుడ్డి బుడ్డి చైర్స్ చూసారా, ఇవి చిన్నపిల్లలకండి. హోంవర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వంగి వంగి పడి పడి రాస్తూ ఉంటారు. అలా కాకుండా ఇవి మనం వాళ్ళకు కొనిచ్చామంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, అర్జున్ రెడ్డి బైక్ పెయింటింగ్. ఇది చూడంగానే నాకు వెంటనే అర్జున్ రెడ్డి మూవీ గుర్తుకొచ్చింది. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేను తీసుకున్నాను. సో ఇక్కడ అర్జున్ రెడ్డి బైక్ పక్కనే పెట్టారండి, అన్నీ కూడా గ్లాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ పెట్టారు. వాటన్నిటిని కూడా మనము, మీకు తెలుసు కదా దేనికి యూజ్ చేసుకోవాలా. ఓకే, చాలామంది డస్ట్బిన్కి సంబంధించి వాడుతూ ఉంటారు కదా, అంటే పెద్ద పెద్దవి కంటైనర్స్ లాగా కావాలి, ఏమైనా సామాను కొంచెం వేస్టేజ్గా ఉంది దాంట్లో పెట్టేసుకొని తర్వాత అవసరమైనప్పుడు వాడుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఐకియాలో స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చేవి ఏంటంటే లైట్స్ అండి. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఈ లైట్, ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అన్నమాట. చాలా బాగుంది, చాలా న్యూ లుక్ వస్తుంది ఇంటికి. ఇది మనకు చాలా ఎక్కువ వెలుతురు కావాలనుకుంటే ఓపెన్ చేసుకొని, అంత వెలుతురు అవసరం లేదనుకుంటే కొంచెం డిమ్ చేసుకొని లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఐకియా మొత్తంలో చాలా ఎక్కువగా నేను అట్రాక్ట్ చేసింది ఈ లైటే అనమాట. మరీ ఎక్స్పెన్సివ్ అనుకుంటారేమో, అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఓకే కొనుక్కోవచ్చు.
ఇప్పటి వరకు మీరు చూసారు కదా, ఇదంతా కూడా తక్కువ ప్లేస్లో 1BHK చాలా రిచ్గా మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలో ఇంకొక మోడల్ అన్నమాట. వార్డ్రోబ్స్ అన్నీ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ మనం ఇవన్నీ కూడా అమెజాన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాం, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో నేను మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా 1BHK చాలా తక్కువ ప్లేస్లో అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది మోడల్ ఇది. సో వార్డ్రోబ్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయండి. మనకు గ్లాస్తో కావాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదు ఐరన్, చెక్క, కొంతమంది ఏమో ఓపెన్గా కనిపించాలనుకుంటారు, కొంతమంది కంప్లీట్గా క్లోజ్ ఉండాలనుకుంటారు. మనకు కిచెన్లో కావాలి, హాల్లో కావాలి, బెడ్రూమ్స్లో కావాలి, ప్రతి దగ్గర మనకు వార్డ్రోబ్స్ కావాలి. కాబట్టి వార్డ్రోబ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మనకు చూస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక ఈ సెక్షన్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళకైతే ఇక్కడ సిస్టమ్ అరేంజ్మెంట్స్, అలాగే మనకు కావాల్సిన చైర్, లైట్, దాని కంఫర్ట్స్ అన్నమాట ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఏ సిస్టమ్కి అయితే ఏ టేబుల్ బాగుంటుంది, ఏ చైర్ కన్వీనియంట్గా ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ కావాలి కదా, సో అలాంటి వాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకు బాత్రూమ్స్లలో అలాగే కిచెన్లలో వేస్టేజ్ అంతా కూడా మనము పడేస్తూ ఉంటాం కదా, దానికి డస్ట్బిన్స్, శానిటరీ యూజింగ్స్ అన్నమాట. అంటే ఎక్కువగా మనమంతా క్లీన్ చేసుకోవడానికి వాడే సామాన్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇంట్లో కావచ్చు, అలాగే వాష్రూమ్స్లలో కావచ్చు, హాల్, ప్రతి ప్లేస్లో కూడా మనము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటెం వాడుతూ ఉంటాం కదా, సో అలాంటివి ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మనము కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని మిర్రర్స్ పెట్టుకుంటూ ఉంటారు కొన్ని ప్లేసెస్లలో. కొంతమంది ఏం చేస్తారంటే కిచెన్లలో, కిచెన్ దగ్గర కొంచెం కన్వీనియంట్గా ఉండే విధంగా కొన్ని పార్ట్స్ పెట్టుకుంటారు. అంటే మనం వాష్ చేసినవన్నీ కూడా వేస్టేజ్ అంతా సింక్లో పోకుండా పెట్టుకోవడానికి ఇలా అన్నమాట, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కూడా ఇంతకంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.